అక్కినేని నాగేశ్రావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు జన్మించారు చిన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు అక్కినేనితో అన్నపూర్ణ వివాహం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన జరిగింది ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు పద్నాలుగున జన్మించింది వారికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు అక్కినేని వెంకట్ నాగార్జున సత్యవతి నాగసుశీల సరోజ వారి చేలలో నుండి నాటక రంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన తొలి వ్యక్తి అక్కినేని నాగేశ్వరావు గారు తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రనాయకుల్లో ఒకరు నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు ఇతను నాస్తికుడు ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని చూశారు ఆ తర్వాత సినిమాలకు పరిచయం చేశాడు ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది అప్పటి నుండి రకరకాల తెలుగు తమిళ సినిమాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల పైగా నటించాడు ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాలకి మూల స్తంభంగా గుర్తింపబడ్డాడు మూడు ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదేశ साहब फाल्क के अवार्ड कोदा पोंदार భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున మనవళ్ళు సుమంత్ అఖిల్ సహా పలువురు నటీ నటుల్ని దర్శకుల్ని పరిచయం చేశారు అన్నపూర్ణ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించింది చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో గ ఠశాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించాడు తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి రెండు వందల యాభై ఆరు సినిమాల్లో నటించాడు అతను నటించిన ఆఖరి సినిమా మనం పలు రకాల సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరుపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటంతో అభిమానులను ఆకట్టుకున్నాడు పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాసు చిత్రంతో ప్రేమికుడుగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియో స్థాపించి అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనమే సృష్టించింది అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన దసరా బుల్లోడు తెలుగులో తొలి ద్విపాత్ర అభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరావు గారు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు రావటానికి ఎంతో కృషి చేశారు పరభాష చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమను చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత తన వారసులను పరిశ్రమకు అందించారు కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రఘుపతి వెంకయ్య పంతొమ్మిది వందల తొంభైలో దాదాసాహెబ్ ఫాల్కే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి నటుడు భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశాడు గుడివాడలోని కళాశాలకు విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం పెట్టారు తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు విరాళాలు ఏర్పాటు చేశాడు విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పట్టడానికి సుడిగుండాలు మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావుతో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు అక్కినేని నాగేశ్వరావు గారు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున మరణించారు అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో బంజారా హిల్స్లోని కేరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు పది నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది